నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 209కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 27, 2018. టైం వచ్చేసరికి 7:10 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మనకి షామీ నుంచి. షామీ ఈరోజు కొన్ని గ్యాడ్జెట్స్ అయితే లాంచ్ చేసింది. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ అండ్ ఒక స్పీకర్ని కూడా లాంచ్ చేసింది, ఏఐ స్పీకర్ని. మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి మీ మిక్స్ 2S. సో ఎప్పటి నుంచో దీని గురించి చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి, ఎట్లా ఉంటుంది ఈ ఫోన్ అని చెప్పేసి. ఫైనల్గా ఈ ఫోన్ అయితే మనకి బయటకైతే వచ్చింది. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మోడల్ లాగే ఉంది. ఎగ్జాక్ట్గా మనకి డిజైన్ పరంగా చూసుకున్నా కానీ చూడడానికైతే ఫోన్ సేమ్ ఇట్లనే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ మోడల్, మీ మిక్స్ 2 ఇది. సో దీనికి సక్సెసర్గా దాన్ని తీసుకొని వచ్చారు. ఫ్రంట్ కెమెరా ఎంతమంది మన రూమర్స్ ప్రకారం చూసుకుంటే టాప్లో పెడతారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడు రియల్గా వచ్చేసరికి మనకి ఇప్పుడు లాంచ్ చేసిన ఫోన్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా సేమ్, ఇంతకుముందు మనకి మీ మిక్స్ 2 ఎట్లా ఉంది అట్లనే ఉంది. బాటంలో ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 MP కెమెరానే ఉంది. సో ఇక్కడ కెమెరా పొజిషన్ అయితే చాలా ఇన్కన్వీనియన్స్, ఇది మనం ఫొటోస్ తీయడానికి అంత బాగుండదు. సో ఇది పొజిషన్ చేంజ్ చేస్తారనుకున్నా కానీ ఇట్లనే పొజిషన్ వీళ్ళు ఏం చేంజ్ చేయలేదు. అండ్ కొంచెం చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. మీ మిక్స్ 2S మనం దీనిలో 5.99 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. సేమ్ ఇట్లనే ఉంటుంది మీకు, మీ మిక్స్ 2 లాగే ఉంటుంది. పెద్ద చేంజెస్ అయితే మీకు ఏం లేవు డిస్ప్లే పరంగా. అండ్ ప్రాసెసర్ చేంజ్ అయింది. ప్రాసెసర్ మనకి 845 ప్రాసెసర్తో వస్తుంది. ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో తీసుకొని వస్తున్నారు. అండ్ ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 6 GB RAM వేరియంట్ ఒకటి ఉంది, 8 GB RAM వేరియంట్ ఒకటి ఉంది. 6 GB RAM 64 GB మోడల్ ఒకటి ఉంది, 6 GB RAM 128 GB మోడల్ ఒకటి ఉంది, 8 GB RAM 256 GB మోడల్ ఒకటి ఉంది. ఇట్లా మనకి 3 వేరియంట్స్లో ఈ ఫోన్ లభిస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఈసారి డ్యూయల్ కెమెరా సెటప్ తీసుకొని వచ్చారు. రెడ్మీ నోట్ 5 ప్రో లాగా ఉంది డ్యూయల్ కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి. సో రెండు కెమెరాస్లో ఒకటి, రెండు 12 MP కెమెరాసే. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి f/1.8 ఎపెచర్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి f/2.4 ఎపెచర్తో వస్తుంది. సెకండరీ కెమెరా టెలిఫోటో లెన్స్. సో మనం 2x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే తీయొచ్చు. అండ్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కెమెరాలో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్రేట్స్ తీయొచ్చు. అండ్ ఏఐ సీన్ డిటెక్షన్ కూడా ఉంది. అంటే మనం ఆనర్ V10లో చూసాం కదా, ఆటోమేటిక్గా సీన్ డిటెక్ట్ చేస్తుంది. మనం తీసే కండిషన్ బట్టి కెమెరా ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ దీంతో పాటు బ్యాక్ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది, 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 5 MP కెమెరానే ఉంది. సో ఇది కూడా మనకి పోర్ట్రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇది DXO స్కోర్ 97 ఓవరాల్గా స్కోర్ చేసిందని చెప్తున్నారు. ఫొటోస్లో 101 స్కోర్ చేసిందని చెప్తున్నారు. వీడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 88 స్కోర్ చేసింది. ఓవరాల్గా చూసుకుంటే DXO స్కోర్ వచ్చేసరికి మీకు 97 వరకు ఇది స్కోర్ అయితే చేసిందని చెప్పి షామీ చెప్తూ ఉంది. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 3400 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. అండ్ ప్రైస్ చూసుకుంటే బేస్ మోడల్ 6 GB RAM 64 GB మోడల్ ప్రైస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి 34,000 రూపాయల దాకా ఉంది. అదే 6 GB RAM 128 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 37,000 రూపాయల దాకా ఉంది. అండ్ ఫైనల్గా 8 GB RAM 256 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 41,000 రూపాయల దాకా ఉంది. సో ఇండియాకి మేబీ ఒక మోడల్ అయితే తీసుకురావచ్చు, మేబీ తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే ఈ మోడల్ అంత సక్సెస్ అయితే అవ్వలేదు మీ మిక్స్ 2. సో మేబీ ఇండియాకి వస్తుందో రాదో డౌటే. సో ఇండియాకి వచ్చినా మాత్రం ఖచ్చితంగా అక్కడ OnePlus కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో OnePlus దెబ్బకైతే ఇది నిలబడలేకపోయింది ఇంతకుముందు అయితే. చూడాలి మరి ఇండియాకి తీసుకొస్తారో లేదో, తీసుకొస్తే తొందరగా తీసుకురావాలి, లేకపోతే జూన్లో OnePlus 6 వస్తుంది మళ్ళీ. సో అప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఒక గేమింగ్ ల్యాప్టాప్ కూడా లాంచ్ చేసింది. ఇది ఇండియాకి అయితే రాదు మ్యాక్సిమం, ఇంతవరకు మనకి ఒక ల్యాప్టాప్ కూడా తీసుకురాలేదు. ఇంకా గేమింగ్ ల్యాప్టాప్ తీసుకొస్తారని అనుకోవట్లేదు. ఒకసారి ఈ ల్యాప్టాప్ చూసుకుంటే దీనిలో i5 7th generation ప్రాసెసర్తో ఒక మోడల్ ఉంది, అండ్ i7 7th generation ప్రాసెసర్తో ఒక మోడల్ అయితే ఉంది. అండ్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీకు i5 మోడల్లో 1050 గ్రాఫిక్ కార్డ్ ఉంది, 1050 Ti NVIDIA గ్రాఫిక్ కార్డ్. అదే మనం i7 7th generation ప్రాసెసర్ చూసుకుంటే 1060 గ్రాఫిక్ కార్డ్ అయితే లభిస్తుంది. 1060 గ్రాఫిక్ కార్డ్ మెమొరీ వచ్చేసరికి 6 GB ర్యామ్తో వస్తుంది. అదే 1050 గ్రాఫిక్ మెమొరీ వచ్చేసరికి 4 GB ర్యామ్తో వస్తుంది. ఒకసారి మనం కంప్లీట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో 15.6 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది దీనిలో. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 8 GB 16 GB ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయి, DDR4 ర్యామ్ ఇవి. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే 128 GB SSDతో ఉన్నాయి, 256 GB SSDతో ఉన్నాయి. అండ్ SSDతో పాటు 1 TB హార్డ్ డిస్క్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. అండ్ 1 MP HD వెబ్ కెమెరా ఉంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, HDMI పోర్ట్స్ ఉన్నాయి, అండ్ USB 3.0 పోర్ట్స్ అయితే మీకు
ఒక నాలుగు ఉన్నాయి, యూఎస్బి టైప్ సి పోర్ట్ ఉన్నాయి. సో అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. మైక్రో ఎస్డి కార్డ్ రీడర్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది, 2 3 వాట్ స్పీకర్స్ ఉన్నాయి, మొత్తం 6 వాట్ అవుట్పుట్ అయితే ఉంది. డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ i5 ప్రాసెసర్తో వచ్చే మోడల్ అయితే మీకు 8 GB ర్యామ్ తోటి ఇది 62,000 రూపాయలు దాకా ఉంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. హై అండ్ మోడల్ చూసుకుంటే 16 GB ర్యామ్ i7 7th generation ప్రాసెసర్ మోడల్ 92,000 రూపాయలు దాకా ఉంది. సో మిగతా మోడల్స్ మొత్తం మనకి 60 నుంచి 90,000 మధ్యలోనే అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఇండియాకి తీసుకొస్తారో లేదో మనకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు, మ్యాక్సిమం ఇండియాకి అయితే రాకపోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక AI స్పీకర్ను కూడా లాంచ్ చేశారు. ఇది సేమ్ మనకి అమెజాన్ ఎకో అండ్ గూగుల్ హోమ్ యాపిల్ హోమ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో దీన్ని యూజ్ చేసి మనం ఎంఐ స్మార్ట్ డివైజెస్ ఉంటాయి కదా ఇంట్లో, ఇప్పుడు మనకి ఇండియాలో అయితే అన్ని ఎక్కువ లాంచ్ చేయలేదు, గ్లోబల్గా అయితే ఎంఐ స్మార్ట్ డివైజెస్ చాలా ఉన్నాయి, వీటన్నిటిని వీళ్ళు ఈ స్పీకర్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ 35 మిలియన్ సాంగ్స్ దీనిలో ప్లే అవుతాయి అంటున్నారు. అండ్ దీంతోపాటు వాయిస్ బుక్స్ ఉంటాయి, ఆడియో బుక్స్ కూడా దీనిలో మీకు ప్లే అవుతాయి అని చెప్తున్నారు. సో ఇది కూడా లాంచ్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసరికి 1800 రూపాయలు దాకా ఉంది. సో ఇది కూడా మనకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇండియాకు వస్తుందో లేదో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుంచి, యాపిల్ మనకి ఇయర్ 3 iPhone 10 లాంటి మోడల్స్ని తీసుకొస్తుందని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఇంతకుముందే తెలిసిందే. సో దీనికి సంబంధించి ప్రైజెస్ గురించి ఆర్బీసీ క్యాపిటల్ మార్కెట్ అనలిస్ట్ అమిత్ దరియాన్ అని ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాడు. ఇతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ iPhone 10 ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుందో మార్కెట్లో దాని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు $1,000 దాకా పెట్టారు. సో చాలా ఎక్కువ ప్రైస్. ఇప్పుడు iPhone 10 సేల్స్ అయితే డౌన్ ఉన్నాయి ప్రజెంట్ అయితే, ఫస్ట్లో ఉన్న ఊపు అయితే ఇప్పుడైతే లేదు. సో అందుకే ఇప్పుడు యాపిల్ ప్లానింగ్ కొంచెం చేంజ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే iPhone మోడల్స్ ఒక 3 తీసుకోవడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు. అండ్ మోడల్స్ చూసుకుంటే ఒకటి 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది $1,000 ఉంటుందని చెప్తున్నారు, ఓఎల్ఈడి ప్యానెల్తోనే వస్తుంది. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసరికి 5.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఇది కూడా ఓఎల్ఈడి ప్యానెల్తోనే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి $899 ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా చీపెస్ట్ మోడల్ చూసుకుంటే 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, ఇది ఓఎల్ఈడి ప్యానెల్తో రాదు ఐపీఎస్ ప్యానెల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి $799 ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో చూడాలి మరి ఇండియాకి ఎంత ప్రైస్లో వస్తాయో. ఇవి ఖచ్చితంగా ఇండియాకి వస్తే ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనకి ఇంపోర్ట్ ట్యాక్సెస్ 20% దాకా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇండియాకి వస్తే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చూద్దాం మనకి iPhone 10 2018 మోడల్స్ ఎలా ఉంటాయో, ఎంత ప్రైస్లో ఇండియాకి వస్తాయో. అండ్ ఇష్యూస్ మనకి ఫేస్బుక్ సంబంధించి, ఫేస్బుక్ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటుంది కేంబ్రిడ్జ్ అనలైటికా డేటా మిస్యూజ్ సంబంధించిన విషయంలో. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక టెక్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు కంప్లీట్గా ఏం జరిగిందో ఫేస్బుక్ స్టోరీ మీకు అక్కడ తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ FTC ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు చెప్పింది ఫేస్బుక్ డేటా మిస్యూజ్ మీద. ఫేస్బుక్ యూజర్కి తెలియకుండా ఒకరికి డేటాని ఇవ్వడం అనేది తప్పు. ఎప్పుడైనా యూజర్స్కి డేటా ఇచ్చేటప్పుడు, డేటాని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూజర్స్కి ఇంటిమేషన్ చేయాలని చెప్పేసి FTC చెప్తూ ఉంది. సో దీనికి ఫేస్బుక్కి దగ్గర $40,000 వరకు ఫైన్ పడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీంతోపాటు యూరోపియన్ కమిషన్ కూడా ఫేస్బుక్ మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంది. యూరోపియన్ సంబంధించి ఏమైనా డేటాని వీళ్ళు మిస్యూజ్ చేశారని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అందరు ఫేస్బుక్ మీద వచ్చి పడ్డారు. ఫేస్బుక్ ఇప్పుడు చాలా ట్రబుల్లో ఉంది. అండ్ ఫేస్బుక్ రెవెన్యూ కూడా డ్రాప్ అయిపోయింది. అంటే 10 రోజుల వేలకి దగ్గర 6.7 లక్షల కోట్ల లాస్ వచ్చింది ఫేస్బుక్కి. సో రోజు రోజుకి డౌన్ అవుతూ వస్తుంది ఫేస్బుక్ అయితే. చూడాలి మరి ఫేస్బుక్ మళ్ళీ పునర్వైభవం పొందుతుందేమో ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ సంబంధించి, సామ్సంగ్ గెలాక్సీ నోట్8కి ఓరియో అప్డేట్ అయితే వచ్చింది ఇండియాలో. అండ్ ఓరియో అప్డేట్ సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ UI 9.0 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకవేళ మీరు నోట్8 యూస్ చేస్తుంటే చెక్ చేసుకోండి, మీకు ఓరియో అప్డేట్ అయితే రిలీజ్ చేసింది సామ్సంగ్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఐడియా అండ్ వడాఫోన్ కలుస్తున్నాయని చెప్పేసి ఇంతకుముందు వరకు న్యూస్ అయితే మనకు వస్తూ ఉంది. ప్రజెంట్ అయితే ఇది కన్ఫర్మ్ అయిపోయింది, ఐడియా అండ్ వడాఫోన్ రెండు కలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ టెలికామ్ సెక్రటరీ చైర్మన్ అరుణా సుందర్ రాజన్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు రెండు కంపెనీస్ ఏదైతే మెర్జింగ్ ఉందో ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది. సో తొందరలోనే కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీంతోపాటు ఇండియాలో 5G రోడ్ మ్యాప్ కూడా రెడీ అవుతుంది. జూన్ వరకు ఇండియా 5G రోడ్ మ్యాప్ రెడీ అవుతుందని చెప్పేసి ఇండియన్ టెలికామ్ సెక్రటరీ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి యూట్యూబ్ నుంచి, యూట్యూబ్ డైనమిక్ ప్లేయర్ని ఇప్పుడు ఆండ్రాయిడ్కి తీసుకొస్తున్నట్టు యూట్యూబ్ అయితే ట్విట్టర్లో ప్రకటించింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు ఆస్పెక్ట్ రేషియో ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది వీడియో బట్టి. ఇది మనకు వర్టికల్గా వీడియో ప్లే అవుతుంటాయి కదా, మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోలో వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాము. సో దానికి తగ్గట్టు యూట్యూబ్ వీడియో ఆటోమేటిక్గా ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకుంటుందని చెప్పేసి యూట్యూబ్ చెప్తూ ఉంది. సో ఇది ఆల్రెడీ iOS అయితే ఎప్పుడో రిలీజ్ చేస్తారు, ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఫైనల్ చూసుకుంటే మనకి మోటరోలా నుంచి, మోటరోలా కొత్త చైర్మన్గా సెరీజో బునియాక్ని అపాయింట్ చేసింది. అండ్ దీంతోపాటు మోటరోలా బ్లాగ్లో ఇంకొకటి కూడా మెన్షన్ చేసింది. ఇక్కడ బాటంకి వస్తే మనకి బాటంలో చూస్తే కొత్త సిరీస్ ఫోన్స్
నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో కొత్త సిరీస్ అంటే మనకి 2018లో మనకి ఫస్ట్ వచ్చేది మోటో జీ సిరీస్. సో మోటో జీ సిరీస్ అయితే మేబీ మనకి ఏప్రిల్లో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. సో మోటో జీ సిరీస్ అంటే మోటో జీ సిక్స్, మోటో జీ సిక్స్ ప్లస్, మోటో జీ సిక్స్ ప్లే ఈ ఫోన్స్ అయితే రావచ్చు. చూద్దాం మనకి వీళ్ళు ఏప్రిల్ ఏ ఫోన్స్ తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ అయితే కొత్త ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో వెయిట్ చేద్దాం. మోటో జీ సిక్స్ ప్లస్ వస్తే చాలా బెటర్. ఇప్పుడు రెడ్మీ నోట్ ఫైవ్ ప్రో అట్లా దొరకట్లేదు, మేబీ దాన్ని ఇది రీప్లేస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సుమ్ నేశ్వర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.